ఇక ఆదిలాబాద్ కి సంబంధించి ఒకసారి ఫలితాల సరళి ఏ విధంగా ఉంది మా ప్రతినిధి సారంగపాండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సారంగపాండి మొత్తానికి తొలి రౌండ్ ఫలితాలు వెలువడుతున్న పరిస్థితి సో ఆదిలాబాద్ సిచువేషన్ ఏంటి అక్కడ ఎవరెవరు లీడ్ లో కొనసాగుతున్నారు దానికి సంబంధించిన అప్డేట్స్ భోగి మనం ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐజా కాలేజీ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటివరకు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు మొదటి రౌండ్ ఇప్పటికే పూర్తి అయింది రెండో రౌండ్కు సంబంధించిన ఈవీఎంలను సైతం తీసుకురావడం జరిగింది వాటిని ఓపెన్ చేసి కౌంటింగ్ చేస్తున్నారు అయితే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన కౌంటింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది దానికి సంబంధించిన బ్యాలెట్ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టలు కట్టే ప్రక్రియ కొనసాగుతుంది ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ కట్టలు కట్టే ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు ఈవీఎంలు తెరిచి దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మంచిర్యాల విషయానికి వస్తే 3070 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ముందంజలో ఉన్నారు మొత్తం 14 టేబుల్ కాబట్టి దానికి సంబంధించిన 14 బూతులకు సంబంధించిన కౌంటింగ్ ఇప్పటికి పూర్తయింది మరో 14 బూతులకు సంబంధించిన కౌంటింగ్ సంబంధించిన ఈవీఎంలను తీసుకొచ్చి టేబుల్ పైన ఉంచడం జరిగింది దీంతోపాటు బెల్లంపల్లి విషయానికి వస్తే బెల్లంపల్లిలో 2046 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ఉన్నాడు అయితే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కౌంటింగ్ మరోవైపు కొనసాగుతుంది ఇటు చెన్నూరు విషయానికి వస్తే చెన్నూరులో సైతం గడ్డం వివేక్ ముందంజలో ఉన్నాడు ఇక్కడ మనకు అందుతున్న సమాచారం మేరకు 2500 పైచిలకు సారంగపండి ఒక నిమిషం మీరు లైవ్ లో ఉండండి ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉత్తర దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిక్యంలో ఉండగా ఇక హైదరాబాద్ లో బీఆర్ఎస్ ముందంజలో కనిపిస్తోంది అలాగే ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిక్యం కనబరుస్తోంది కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉత్తర దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఉమ్మడి ఖమ్మం అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించి పరిస్థితి చూస్తే కనుక ఇక్కడ కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఒక దానం నాగేందర్ తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి సీనియర్ నాయకులు ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది మొదట పోస్టల్ బ్యాలెట్లో కూడా చాలా టఫ్ వార్ కొనసాగింది బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య మొత్తానికి కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ స్వల్ప లీడింగ్ కనబరిచారు ఆ తర్వాత 8:30కి ఈవీఎంలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ప్రస్తుతం మనం అప్డేట్స్ చూస్తూ ఉన్నాం ఓవరాల్ తెలంగాణలో చూసినట్టయితే ఉత్తర దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తూ ఉంది ఇక హైదరాబాద్లో దాదాపు మెజారిటీ స్థానాలలో ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక ఉమ్మడి ఖమ్మం అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించి సిచ్యువేషన్ చూస్తే కనుక ఇక్కడ కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఓవరాల్గా మనం చూసినట్టయితే కనుక ఇప్పటిదాకా 76 స్థానాలకు సంబంధించి 119లో 76 స్థానాలకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు చూస్తున్నాం బీఆర్ఎస్ అభ్యర్థులు 17 చోట్ల అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు 53 చోట్ల తమ ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు బీజేపీకి సంబంధించి చూసినట్టయితే 5 స్థానాలలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఎంఐఎంకి సంబంధించి హైదరాబాద్కి సంబంధించి ఎంఐఎంలో ఎంఐఎం పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు నల్గొండ జిల్లాకు సంబంధించి ఫలితాలు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు విజయభాస్కర్ కాంగ్రెస్ ఆధిపత్యం కనిపిస్తోంది ఇక్కడ ముందంజలో కొనసాగుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థులు ఏంటి అప్డేట్స్ ఏంటి భోగి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అన్ని కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి దాదాపుగా 2 రౌండ్లు పూర్తయింది 3 రౌండ్ కూడా చివరి దశకు చేరుకుంది 12 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది మొదటి రౌండ్లోనూ ఆధిక్యతలో ఉంది 2 రౌండ్లోనూ ఉంది 3 రౌండ్లో ఇప్పటివరకు మనకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 3 రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఏదైతే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో అందుకు
అడ్వాన్స్ ఎక్కువగానే ఆ ఫలితం వచ్చినట్టు కనపడతా ఉంది. ఎక్కడ కూడా మూడు రౌండ్లలో కూడా ఖచ్చితంగా స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కొంత గట్టి పోటీని ఇస్తుంది, ముందంజలో ఉంటుంది అనుకుంటున్నప్పటికీ కూడా మొదటి రౌండ్లోనే కాంగ్రెస్ పార్టీ 2-3 వేల మధ్యన మెజారిటీతో ఆధిక్యంలో ఉండడం కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సైమల్టేనియస్ గా ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాలలో 3 రౌండ్లకు సంబంధించిన ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తయింది. స్పష్టంగా 3 రౌండ్ల వరకు అన్ని నియోజకవర్గాల్లో 3 రౌండ్ల వరకు ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యంగా నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి 6000కు పైచిలకు ఓట్లతో కోమటిరెడ్డి వెంకరెడ్డి ముందంజలో ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజలో ఉన్నారు. ఉత్తమ్ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. తమ సమీప ప్రత్యర్థులపై కొంత ఆధిక్యతను అయితే చాలా స్పష్టంగా ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి బరిలోకి దిగిన జానారెడ్డి, తనయుడు జయవీరెడ్డి రంగంలోకి దిగారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. మిర్యాలగూడలో కూడా చివరి క్షణం వరకు మిర్యాలగూడ టికెట్పై సస్పెన్స్ కొనసాగింది. ఆ స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించిన పరిస్థితి అయితే ఉంది. సజావుగా ఈవీఎంల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది భోగి.